सोशल मीडिया अने दानि मीद कूडा मन कोंचें सीरियस गा तीसुकोवाली। भारतीय जनता पार्टी मन नायकुलतो कूडा नेनु माट्लाडदलुचुकुन्नानु। इवाल टीआरएस पार्टी अंटदि ओक नायकुडु अंटाडु, नेनु पेर्लु एत्तदलुचुकोलेदु। అడ్రస్ లేని ఒక పార్టీ పాతాళంలోకి వెళ్ళిపోతున్న టిఆర్ఎస్ పార్టీ దాని గురించి ఎక్కువ మాట్లాడినా కూడా వేస్ట్ అనిపిస్తుంది ఒకసారి, కానీ మాట్లాడాలి. వాళ్ళు అంటారు భారతీయ జనతా పార్టీని సోషల్ మీడియాలో చింపాలి, తిట్టాలి. అంటే వాళ్ళ భాషలో రౌడీలు గుండాలే ఉన్నారు వాళ్ళ టిఆర్ఎస్ పార్టీలో. వాళ్ళ భాష ఎలాగ ఉంటుందో మీ అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి బూతుల ముఖ్యమంత్రి, బూతులు మాట్లాడే ముఖ్యమంత్రి, వాళ్ళ తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కింద స్థాయి వాళ్ళు అందరూ బూతులే మాట్లాడుతున్నారు. సమాజాన్ని మారుద్దాం లేదు, సమాజానికి మంచి చేద్దాం లేదు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం అభివృద్ధి చేద్దామనే ఆలోచన అసలు లేదు. ఇవాళ నాకు ఎంత బాధ వేస్తుందంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్టేట్గా అవుతుంది, అభివృద్ధులు టాప్లో ఉంటుందని నీ కలలుగా అన్నాను. నా 20 ఏళ్ల పోరాటం మొత్తం సర్వనాశనం అయిపోయింది. వాళ్ళ అభివృద్ధి లేదు, విచ్చలవిడిగా దోపిడి, కబ్జాలు, డబ్బు తిండం, సర్వనాశనం చేయడం నేను ఈ తెలంగాణ కోరుకోలేదు. తెలంగాణ వస్తే నా యువకులు వాళ్ళు మంచి చదువు అందించగలుగుతాం, మంచి ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం, మా ఆడబిడ్డలకి వాళ్ళ కష్టాలు తీరుతాయి, సత్యశ్యామలంగా ఉంటుంది, మా రైతన్నలు బాగుంటారు, ఇలా ప్రతి ఒక్క వాళ్ళు బాగుంటారని ఎన్నో కళలు కానీ పోరాటాలు చేశాను నేను, సాధించాం. కానీ వాళ్ళ ఏ దిక్కుకెళ్తుంది నా తెలంగాణ? నా తెలంగాణ అన్యాయం అవుతుంది. నాకేమనిపిస్తుందంటే మరోసారి ఉద్యమం చేయాలి, ఒక అసలు సిసలైన తెలంగాణ, అభివృద్ధి తెలంగాణ కావాలి అంటే ఒక భారతీయ జనతా పార్టీ వల్లే సాధ్యం అవుతుంది. వాళ్ళ భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధి ఉంది, కమిట్మెంట్ ఉంది, క్రమశిక్షణ ఉంది. అలా పార్టీ తప్పకుండా అభివృద్ధి చేయగలుగుతుందని చేస్తుంది కూడా. వాళ్ళు ఎన్నో రాష్ట్రాల్లో భారతీయ జనతా అధికారంలో ఉంది, చక్కగా జరుగుతుంది పరిపాలన. ఇవాళ తెలంగాణలో రాబోయే 2023లో దేవుడి దయవల్ల భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మన రాష్ట్రంలో తెలంగాణ రూపురేఖలు మారుతాయి, అద్భుతంగా అభివృద్ధి జరుగుతుంది. ఇవాళ యువకులు ఉద్యోగాలు లేక చచ్చిపోతున్నారు, నరకయాత్ర అనుభవిస్తున్నారు, మహిళల పక్కన అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యే జరుగుతున్నాయి మహిళల మీద. 9 నెలల బిడ్డ నుంచి ముసలి అవ్వ దగ్గర వరకు అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎటుపోతుంది ప్రపంచం, ఎటుపోతుంది రాష్ట్రం? మరి ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? శిక్షలు పడుతున్నాయా? ఒక్కరోజు జరిగిన సంఘటన జరిగితే ఆ రోజు మాత్రం గొప్పగా చెప్పేస్తారు, గొప్పగా మాట్లాడేస్తారు, ఆ తర్వాత తీసుకెళ్లి మూల పడేస్తారు. ఇది కాదు. తప్పు చేసిన వాడిని మనం ఎన్కౌంటర్ చేయడం అనేది పరిష్కారం కాదు. ఇంకా 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 స్ట్రాంగ్ చేయాలి చట్టాలని. ఒక రక్షణ మహిళలకి అది కల్పించాలి, ఆ భరోసా ఇవ్వగలగాలి. అది ఈ ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత వరకు తప్పకుండా మహిళలకి రక్షణ కల్పించలేరు, బాగు చేయలేరు, ఇది ఈ అత్యాచారాలని ఆపలేరు అని కూడా తెలియజేస్తున్నాను నేను. ఇక నా అక్క చెల్లెళ్ళకి ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను. ఇవాళ మన పార్టీ భారతీయ జనతా పార్టీ మెల్లిమెల్లిగా పుంజుకుంటుంది తెలంగాణలో. ఇవాళ పుంజుకోవడం కాదు, ఇవాళ అనేక సమస్యలు అన్ని జిల్లాల్లో ఉన్నాయి. నా రిక్వెస్ట్ ఏంటంటే నా అక్క చెల్లెల్ని మన గ్రామాల్లో, మండలాల్లో, జిల్లాల్లో అక్క చెల్లెళ్ళు వెళ్ళి మన ఒక పార్టీ వాళ్ళు అన్న ఒక ఫీలింగ్ కాకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవాళ మన భారతీయ జనతా పార్టీ మహిళలకు పెద్దపీట వేసింది. ఎన్నో మంచి కార్యక్రమాలు తీసుకొచ్చి ఎన్నో మంచి పథకాలు తీసుకొచ్చింది. మహిళలకు చాలా ప్రాధాన్యత కూడా ఇస్తున్నారు. మరి ఇన్ని మంచి పథకాలు ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మన గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడున్న అక్క చెల్లెళ్ళకి మీరు చెప్పే పద్ధతిలో చెప్పాలి. వాళ్ళతో కూర్చోండి, వాళ్ళలో ఒక కుటుంబ సభ్యుల్లా కలిసిపోండి. అక్క, మన భారతీయ జనతా పార్టీ ఈ పథకాలు తీసుకొచ్చింది, దీనివల్ల మనం లబ్ధి పొందుతాం, దీనివల్ల మనకు మంచి జరుగుతుంది అని చెప్పే పద్ధతిలో మీరు వెళ్ళి గ్రామాల్లో చెప్పాలి. ఎందుకంటే అమాయకులు, మన తెలంగాణ ప్రజలు చాలా అమాయకులు. మీరు ఒక్కసారి ఇంటీరియర్కి వెళ్తే పాపానికి ఏమీ తెలియదు, చదువు లేకపోబట్టి. అలాంటప్పుడు ఆ బాధ్యత మీరు తీసుకోవాలి. మరి మన పార్టీ బలపడాలంటే, మన పథకాలు ప్రజల్లోకి వెళ్ళాలంటే, మారుమూల గ్రామాల్లోకి వెళ్ళాలంటే అది చేతుల్లో ఉంది. పురుషులంటే కొంతవరకు చెప్పగలుగుతారు, కానీ మహిళలంటే దగ్గరికి వెళ్ళగలుగుతారు, ఫ్రీగా కూర్చోగలుగుతారు, వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ భోజనం తిని కుటుంబ సభ్యుల్లా కలిసిపోగలుగుతారు. ఆ వ్యత్యాసం ఉంది. అందుకే మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మహిళల దగ్గరికి వెళ్ళండి. మన పథకాలు, మనం నరేంద్ర మోడీ గారు ఎలా ఏ విధంగా మహిళలకి ప్రాధాన్యత ఇస్తున్నారో, వాళ్ళకు సంబంధించిన ఆ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయో అదొక్కసారి మీరు చెప్పాలి. పద్ధతిలో చెప్తే వాళ్ళకి అర్థం అవుతుందని కూడా మీకు నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే దుబ్బాకలో మీ పాత్ర పెద్ద పాత్ర, కష్టపడ్డారు. అంతేకాదు వాళ్ళ GHMC తర్వాత కూడా దాంట్లో కూడా మీ పాత్ర పెద్ద పాత్ర, బాగా కష్టపడ్డారు. రాబోయే మన బై ఎలక్షన్స్ కావచ్చు, మెయిన్ ఎలక్షన్స్ కావచ్చు, ఏ ఎలక్షన్ అయినా కూడా మీ పాత్ర పెద్ద పాత్రగా ఉండాలి. అది నేను కోరుకుంటున్నాను. ఒక మహిళగా నాకు కొంచెం స్వార్థం ఎక్కువ, ఎందుకంటే మహిళలకి నేను ఎక్కువ సపోర్ట్ చేస్తాను కాబట్టి. సో ఈ రకంగా మీరు ఓపికగా ఆ గ్రామాల్లోకి తీసుకువెళ్ళాలని మీకు నేను తెలియజేసుకుంటున్నాను. మీరొక్కరే కాదు, మీతో పాటు నేను కూడా వస్తాను, పని చేస్తాను. ఉద్యమాలు చేసిన మనిషిని మీతోనే పనిచేయనా చేస్తాను. మీరు చెప్పండి, అక్క రాములక్క రా, ఒక్క మాట చెప్పండి, పని చేస్తాం, కలిసికట్టుగా చేస్తాం. ఉద్యమాలు తగ్గకండి. వాళ్ళ తెలంగాణను కాపాడుకోవాలంటే కలిసికట్టుగా మళ్ళీ మనం ఒక ఉద్యమం చేయాలి. ఈ రాక్షస పరిపాలన పోవాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండకూడదు. నాకు తెలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫామ్ కూర్చుంటున్నారు, ప్రగతి భవన్లో కూర్చుంటున్నారు. నాకు అర్థమైంది ఏంటంటే ఆయన పాలిటిక్స్ నుంచి రిటైర్ అయిపోయారని నేను అనుకుంటున్నాను. ఒక బాధ్యత ముఖ్యమంత్రి అయితే బయటకు వస్తాడు, ప్రజల సమస్య తెలుసుకుంటాడు. ఏ ఒక్క సమస్య తెలుసుకోవట్లేదు. వ్యాక్సిన్ వచ్చింది, ఒక ముఖ్యమంత్రిగా రావాలి. ఇంత సంవత్సరం పైనుంచి అందరూ ఇంట్లో కూర్చుని భయపడుతూ ఎంతో మంది చనిపోయారు ఈ కరోనా వల్ల. ఇవాళ అలాంటిది కేంద్రం ముందడుగు వేసి ఆ వ్యాక్సిన్ తీసుకొస్తే భయపడద్దు ప్రజలారా. ఇవాళ ఒక మందు వచ్చింది మనకి, ధైర్యంగా బయటకు రండి, నేను వేసుకుంటాను మీరు వేసుకోండి అని ఆ భరోసా ఇవ్వాలి. ఆ భరోసా ఇచ్చాడు ఆయన. బయటకు వచ్చాడా? గుహలో కూర్చుంటాడు. నా దృష్టిలో ఆయన రిటైర్ అయిపోయాడు పాలిటిక్స్లో వచ్చి. ఆయన కుటుంబం, ఆయన దోపిడీ, ఆయన మంత్రుల దోపిడీ, ఇదే జరుగుతుంది. విసుగు చెందాం. ఇలాంటి ఒక ప్రభుత్వం మనకొద్దు, ఇలాంటి ఒక ముఖ్యమంత్రి మనకొద్దు, పనిచేయని ముఖ్యమంత్రి వద్దు, పనిచేసే ముఖ్యమంత్రి మనకు కావాలి. అది 2023లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. మంచి ముఖ్యమంత్రిని మనకి ఇస్తారు. ఆ ముఖ్యమంత్రితో మనకి ఏం కావాలో ఆ డెవలప్మెంట్ చేసుకోవచ్చు. ఇవాళ 4 లక్షల కోట్లకు అప్పుకి వెళ్ళిపోయింది తెలంగాణ. మరి అప్పులు ఎలాగ తీర్చాలి? ఇంకా 3 ఏళ్ళు వీళ్ళకి అవకాశం ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వానికి. ఇంకా ఏం దోపిడీ చేస్తాడు, ఇంకా ఏం సర్వనాశనం చేస్తాడో అని నాకు నిజంగా ఒక ఉద్యమకారిణిగా, తెలంగాణ కొట్లాడి తీసుకొచ్చిన బిడ్డగా బాధ ఉంది నాకు. ప్రతిరోజు ఒక సంఘటనలు చేస్తుంటే, పేపర్లు చూస్తుంటే, టీవీలు చూస్తుంటే బాధ వస్తుంది. నా తెలంగాణ ఇంత సర్వనాశనం అయిపోతుంది, దేవుడా ఎందుకు ఇలాగ అయ్యింది? బానిసలుగా ఉండకూడదు. తల ఎత్తుకొని తిరగాలి నా తెలంగాణ ప్రజలని నేను పోరాడాను ఆకాంక్షించాను కానీ వాళ్ళ కేసీఆర్ మీరందరూ బానిసలుగా ఉండాలని శాసిస్తున్నాడు కోరుకున్నాడు చూస్తున్నాడు చేస్తున్నాడు ఇదొద్దు మీరే చప్రాస్తులు కాదు నౌకర్లు కాదు బానిసలు కాదు ఇది మీ తెలంగాణ మీ కోసం తీసుకొచ్చిన తెలంగాణ మీరు బాగుండడం కోసం తీసుకొచ్చిన తెలంగాణ మీరు అభ్యున్నతికి వెళ్ళే కోసం తీసుకొచ్చిన తెలంగాణ అది నేను కోరుకుంది మీ రామలక్క అది నేను కోరుకుంటున్నాను అది నేను కావాలనుకుంటున్నాను అది మన పార్టీ భారతీయ జనతా పార్టీ వల్లే సాధ్యం అవుతుంది దానికి ప్రతి ఒక్కరూ ఇవాళ మనకి తరుణ్ చుక్ గారు చక్కటి ఆయన ఎంత మంచి మనిషి ప్రతి విషయంలో ఆయన ఇంక్లూడ్ అవుతున్నారు చెప్తున్నారు షేర్ చేసుకుంటున్నారు ఆయన ఇలాంటి ఇలా చేయాలి అలా చేయాలని ఒక చక్కటి ప్రధానమంత్రి అమిత్ షా గారు కానీ నడ్డా గారు కానీ వాళ్ళు మా సంజయ్ గారు కానీ అందరూ ఒక మంచి టీమ్గా ఏర్పడ్డాం బాగా చేసుకోగలుగుతాం దారి తప్పిన తెలంగాణ దారిలో పెట్టి సత్తా ధైర్యం భారతీయ జనతా పార్టీకి ఉందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను నేను కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి సమస్య మీద మనం పోరాడాలి నిలదీయాలి ఈ టీఆర్ఎస్ దొంగలు దోపిడీ దొంగలను ప్రజల ముందు నిలబెట్టాలి మగవాళ్ళు కొంచెం ఎక్కువ మాట్లాడచ్చు కానీ నేను అలా మాట్లాడలేను మహిళగా హద్దులు ఉంటాయి మనకి మన హద్దులు ఉంటాయి మనం గీసుకుంటాం కానీ గీసుకున్న పోరాడతాం సత్తా చూపిస్తాం అది ఆడబిడ్డలకున్నది తెలివితేటలు సో కాబట్టి మనకి ఎన్ని కష్టాలున్నా నాకు చెల్లెళ్ళు చెప్తున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను ఉంటాయి మన ఇబ్బందులు మనకు చాలా ఉంటాయి ఒక 3 ఏళ్ళు ఓపిక పట్టండి కొంచెం కష్టాలన్నీ పక్కకు పెట్టి పార్టీ కోసం రాత్రి పగలు కొంచెం కష్టపడ్డారంటే ఇంక కొంచెమే దూరం ఆ కొంచెం మెట్లెక్కామంటే మన పార్టీ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో వచ్చేస్తుంది 2023కి సత్తా చాటాలి మీ చేతుల్లో ఉంది ఎస్ ఆడవాళ్ళం గొప్పవాళ్ళం సాధించి చూపించామని మీరు నాకు చెప్పాలి నేను చూడాలది ఒక మహిళగా గర్వంగా తలెత్తుకొని తిరుగుతాను నేను కాబట్టి నా అక్క చెల్లెళ్ళని నేను రిక్వెస్ట్ చేసేది రాబోయే రోజుల్లో ఏమేమి సమస్యలు ఉన్నాయో దాన్ని నేను మీ ముందు పెడతాం మా పార్టీ పెద్దలతో మాట్లాడి మా రాష్ట్ర నాయకులతో మాట్లాడి సంజయ్ గారితో మాట్లాడి అరుణ్ చుక్ గారితో మాట్లాడి అందరితో డిస్కస్ చేసి ఏ సమస్య ఉందో ఆ సమస్య మీద మన ప్రజల్లోకి వెళ్దాం పోరాడదాం అది గ్రామాల్లోనా మండలాల్లోనా జిల్లాల్లోనో మొత్తం రాష్ట్రం మొత్తం దాని మీద మన పోరాడాలి దానికి మీరందరూ సిద్ధంగా ఉండాలి అని కూడా మీకు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మీ అందరినీ నేను ఈ రకంగా కలుసుకోవడం సంతోషంగా ఉంది కొంచెం హుషారుగా ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను హుషారుగా ఉన్నారా ధైర్యంగా ఉన్నారా ధైర్యంగా ఉన్నారా సరిపోవట్లేదు రాములక్క దగ్గర వెళ్తుంది మీరేమో అంటున్నారు కాదు మరి మిమ్మల్ని నమ్ముకుని దిగుతారు ఉద్యమంలోకి చేస్తారా 100% చేస్తారా సాధిస్తావా బీజేపీని అధికారంలో తీసుకొస్తావా 2023కి 100% ఓకేనా ఎందుకంటే ఇవాళ ఈ మీటింగ్ కాబట్టి అనేక మంది అనేక సబ్జెక్ట్స్ మీద మాట్లాడుతుంటారు మనం ఒక కుటుంబ సభ్యుల్లాగా ఫ్రీగా ఉండడం కోసం నేను ఇవాళ నా మనసులో మాటలు మీతో షేర్ చేసుకున్నాను అలాగే Hi, this is Navdeep and please subscribe to Mirror TV. Thank you. Hi everyone, please subscribe to Mirrors. Hi guys, please subscribe Mirror TV.